జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు, అదెక్కడ? ఇంతకుముందు కూడా హుద్దుహుద్దప్పుడు కూడా అట్లాగే ప్రకటించాడు, అదెక్కడ? ఇది తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుందంటే, 1 కోటి రూపాయలు ఇస్తానన్నది సీఎం రిలీఫ్ ఫండ్కి కాదు, 1 కోటి రూపాయలతోనే విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ మల్లాది విష్ణు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇచ్చొచ్చినటువంటి ఆహార పొట్లాలు, పాల ప్యాకెట్లు అవే, ఆ డబ్బులతోనే కేటాయించినది 1 కోటి రూపాయలు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా హుద్దు తుఫాన్ అప్పుడు కూడా లోకల్ లీడర్లకి 1 కోటి ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళు ఆ సాయం అందించారు. అంతే తప్పించి సీఎం రిలీఫ్ ఫండ్కి కాదు. ఇంతకుముందు చంద్రబాబు టైంలో కూడా ఎప్పుడు జగన్కి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు, లేదా ఎవరైతే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డో లేకపోతే రోషయో వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి చేసేవాళ్ళు. అట్లాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చేసామని వైసీపీ అంటుంది. ఏది నమ్మాలన్నది జనం ఇష్టం.